ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఇప్పుడు తుగ్లక్ అనే విమర్శ కామన్ అయిపోయింది. బీజేపీ నేతలు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని నిర్మోహమాటంగా తుగ్లక్, పిచ్చి తుగ్లక్ అని విమర్శించేస్తున్నారు. అసలు తుగ్లక్ ఎవరు? రాజకీయాల్లో అధికార పార్టీ నేతలు ప్రభుత్వ పరంగా తీసుకునే నిర్ణయాలు నచ్చకపోతే తుగ్లక్ పరిపాలన చేస్తున్నారనే విమర్శలు సహజంగానే వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాల విషయంలో విమర్శించడానికి అందరికీ ముందుగా ఈ తుగ్లకే కనిపిస్తున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి కర్ణాటి ఆంజనేయ రెడ్డి, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జగన్మోహన్ రెడ్డి తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. వీరి విమర్శలకు రద్దులు, రివర్సుల నిర్ణయాలే కాదు, రాజధాని అమరావతి తరలింపు వ్యవహారం కూడా. బ్రూట్ మెజారిటీ ఇచ్చారు, ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఇచ్చారు, మ్యాసివ్ వెరిడిక్ట్ ఇచ్చారు, కానీ వీటన్నిటిని మీరు దుర్యోగం చేస్తున్నారనేది మా ఆరోపణ. ఈ ప్రభుత్వం సరిగా పనిచేయాలని మేము కోరుకుంటున్నాం. పెట్టుబడిదారులకు అనేక అనుమానాలు వస్తున్నాయి. ఈరోజు ఐటీ మంత్రి గారు మాట్లాడుతూ కియా ఫ్యాక్టరీ వల్ల నష్టం జరిగిందన్నారు. నష్టం జరిగితే దాన్ని దర్యాప్తు చేయండి. అదే సమయంలో మీరు ఒకవైపు ప్రత్యేక హోదా కావాలంటారు. ప్రత్యేక హోదా వచ్చినందు వల్ల అనేక రాయితీలు వస్తాయని మీరు అంటున్నారు. ఇంకొక వైపు కియా ఫ్యాక్టరీకి ఇచ్చిన రాయితీలన్నీ కూడా రద్దు చేస్తా ఉంటున్నారు. మీ పారిశ్రామిక విధానం ఏమిటి? మీ ఐటీ విధానం ఏమిటి? మీ రాష్ట్ర అభివృద్ధికి మీ రోడ్ మ్యాప్ ఏమిటి? ఇదేమీ చెప్పకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో వచ్చిన 2.5-3 లోపలే రాష్ట్ర ప్రజలు చాలా నిరాశకు గురి చేస్తుంది. కొన్ని చర్యలు పిచ్చి తుగ్లక్ చర్యల్లాగా అనిపిస్తున్నారు. ఇంతకీ ఈ తుగ్లక్ ఎవరు? అంత ఘోరమైన పరిపాలన చేశారా? నేటి తరం రాజకీయ నాయకులకు కొరగాకుండా ఎందుకు పోయారు? తుగ్లక్ భారత ద్వీపకల్పంలోని పలు ప్రాంతాలను పరిపాలించిన రాజు. దక్షిణ ప్రాంతాలపై పట్టుకొరకు తన రాజధాని ఢిల్లీ నుండి దేవగిరికి మార్చారు. ఢిల్లీ నుండి 700 మైళ్ల దూరాన దక్కన్లో ఉన్న దేవగిరిని రాజధానిగా ప్రకటించారు. దాని పేరును దౌలతాబాద్గా మార్చారు. తన ప్రభుత్వ కార్యకలాపాలను మాత్రమే కాకుండా మొత్తం ప్రజానీకాన్ని దౌలతాబాద్కు మారాలని హుకుం జారీ చేశారు. అయితే తాను ప్రకటించిన కొత్త రాజధానిలో కనీస సౌకర్యాలు ప్రజల కోసం కల్పించలేకపోయాడు. మంచినీటి సౌకర్యం కూడా కల్పించలేకపోవడంతో కేవలం 2 ఏళ్లలో తిరిగి రాజధానిగా ఢిల్లీని ప్రకటించారు. ప్రజలందరినీ మళ్లీ ఢిల్లీకి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశాడు. ఈ అసంబద్ధ నిర్ణయాలకు ఎంతో మంది సామాన్య జనం మరణించారు. అందుకే అసంబద్ధమైన నిర్ణయాలు తీసుకున్న పాలకులను ఇతర నేతలు తుగ్లక్తో పోల్చి విమర్శలు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు, పోలవరం రివర్స్ టెండర్లు, రద్దులు లాంటి నిర్ణయాలు మాత్రమే కాకుండా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాజధానిని కూడా మార్చే ఆలోచన చేస్తున్నారన్న ప్రచారం జరగడంతో ఈ తుగ్లక్ అనే పదానికి కాస్త సార్థకత వచ్చినట్లుగా ఏపీ విపక్ష నేతలు మరింతగా ఉపయోగించుకుంటున్నారు. టీడీపీ ఎంపీ కేశినేని నాని తుగ్లక్ చరిత్రను చెప్పి మరీ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ సర్కార్ రాజధానిని దొనకొండ ప్రాంతానికి మార్చాలనుకుంటోందన్న ప్రచారం ఉధృతంగా సాగుతోంది. దీనికి సంబంధించి ప్రభుత్వంలో చర్చలు కూడా జరుగుతున్నాయని సాక్షాత్తు పురపాలక శాఖ మాత్రమే ప్రకటించారు. ఆ తర్వాత ఎవరు ఖండించినా అనుమానం మాత్రం అలాగే ఉండిపోయింది. ఎందుకంటే సర్వాధికారాలు ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి అమరావతిపై ఏమాత్రం సానుకూలంగా లేరు. ఆయన నోటి వెంట ఇంతవరకు అమరావతి అనే మాట రాలేదని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. అమరావతిలో ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఉధృతంగా సాగిన పనులు ఒక్కసారిగా ఆగిపోవటం వెనక తరలింపు వ్యూహముందని సహజంగానే అనుమానం వస్తుంది. అదే నిజమైతే దొనకొండకు రాజధాని మార్చితే ఢిల్లీ నుంచి దౌలతాబాద్కు రాజధాని మారినప్పుడు ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అన్నీ పడతారనే అంచనాలున్నాయి. ఎందుకంటే దొనకొండకు సరైన రవాణా మార్గాలు లేవు, రాజధానికి సరిపడా నీటి సౌకర్యం ఉండదు, ప్రజలందరికీ దూరాభారమే అవుతుంది. అందుకే బీజేపీ నేతలు జగన్ నిర్ణయాలను పిచ్చి తుగ్లక్తో పోల్చేస్తున్నారు.
టీడీపీ నేతలు కూడా ఈ తరహా విమర్శలు జోరుగానే చేస్తున్నారు. మామూలుగా అయితే ఇదేమీ పెద్ద విషయం అయ్యేది కాదు, కానీ రాజధానిని మార్చే ఆలోచనలో ప్రభుత్వం ఉండబట్టే ఈ విమర్శలు హాట్ టాపిక్ అవుతున్నాయి.